దేవుడికి చరిత్ర తెలుసా? అందరి చరిత్ర తెలుసండి. అంటే చరిత్ర గుర్తుంటుందండి ఆయనకి, అందరి చరిత్ర తెలుసు. పాట కట్టారుగా జాన్సన్ గారు, మంచి పాట కట్టారండి. ఏంటి ఏం పాట? ఇందాక ఆరాధన అయిపోగానే వేశారు నాయన ఆడియో సాంగ్. నువ్వు కూర్చోవడం తెలుసు, నువ్వు పడుకోవడం తెలుసు, నువ్వు లేవటం తెలుసు, నువ్వు రావటం తెలుసు. ఇట్స్ వండర్ఫుల్ సాంగ్ అండి నిజంగా. ఈ మహాసామ్రాజ్యంలో మంచి విద్వాంసుడిని ఇచ్చాడండి దేవుడు, నాకు మంచి విద్వాంసుడిని ఇచ్చాడు. నేను మాట్లాడితే పాట వచ్చిందనమాట, నేను మాట్లాడితే పాట పట్టేస్తాడు అంతే. ఇక్కడ చూడండి, ఎప్పుడు జాన్సన్ మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు నోట్స్ పెన్నులతో ఉంటాడు. టకా 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 అమరశిల్పి జక్కల్లా రాసేస్తుంటాడు. ఈ టాపిక్స్ మళ్ళీ దొరుకుతాయో దొరక. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. చరిత్ర తెలుసా? పాట అయినాయినా బాగుంది నేను ఎందాక వేయాలి అంటే విడిచిపెట్టగానే వేసాడు ఆ పాటలు విన్ని కాసేపు అలాగా ఆనందిస్తాను నేను. మీరు కూడా ఆనందించండి, ఏడవకండి. పరలోకం ఇస్తాడు
పాపివైనా క్షమిస్తాడు, నువ్వు నమ్మితే నిన్ను రక్షిస్తాడు. పరలోకం ఇస్తాడు, పాపివైనా క్షమిస్తాడు, నువ్వు నమ్మితే నిన్ను రక్షిస్తాడు. నువ్వంటే తనకెంత ఇష్టమో, అతనంటే నీకెంత ఇష్టమో. చదువైనా పదవైనా ఆస్తైనా ఏదైనా అన్నిటినీ నువ్వే వదిలి రావాలిగా. నిన్నే ప్రేమిస్తున్నాడు, నువ్వే కావాలన్నాడు, నిన్ను కావాలంటున్నాడుగా. నిన్నే ప్రేమిస్తున్నాడు, నువ్వే కావాలన్నాడు, నీవైతే చూస్తున్నాడు. విశ్వానికి రారాజుగా చేశాడు నిన్ను నరునిగా. ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీవైతే చూస్తున్నాడుగా. ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీవైతే చూస్తున్నాడుగా. నీవైతే చూస్తున్నాడుగా. నీవైతే చూస్తున్నాడుగా. మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు లేవడం, మీరు కూర్చోవటం, మీరు పండుకోవటం, పహారా అంతా ఆయనదే, మన మీద. ఏంటండి అంత లవ్ ఆయనకి? ఎప్పటివరకు ఎత్తుకుంటాం మన తల్లిదండ్రులు? మనల్ని ఎప్పటివరకు ఎత్తుకుంటారండి? కొంచెం బరువుగా ఎక్కామనుకోండి, దగ్గర బరువు ఎక్కువ అయిపోయి నడిపించేస్తాం కొట్టి. కొంచెం పెద్దవాళ్ళు అయిపోయినా చిన్నప్పటి నుంచి ఎత్తుకోవడం మనం అలవాటు చేస్తాం పిల్లలకి. తల్లిదండ్రులు చూడగానే చేతులు ఇచ్చేస్తారు ఎత్తుకోమని. అప్పుడు తల్లి ఎత్తుకుంటుంది తండ్రి, కానీ కాసేపు దూరం వెళ్ళింది తలిసిపోయి, దగ్గర దున్నపోతులాగా ఉన్నావు నువ్వు, నడలేసంట. కానీ నా దేవుడు ఏమన్నాడో తెలుసా? మన తండ్రి యశగ్రంథం 46:3 యశగ్రంథం 46:3 గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకను వేసుకున్నవారులారా, నా మాట వినాలి, ముసలైపోయినంత వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే. నన్ను తల వెంట్రుకలు చూడు, నా వెంట్రుకలు నెరియే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే. అందుకే నాకు చాలా ఇష్టం ఉండి ఆయన అంటే. ఐ లవ్డ్ వెరీ మచ్. చాలామంది పిల్లలతో చెప్తాను, నాకు దేవుడంటే పిచ్చర్ రా అని చెప్తాను. నేను మరి ఆయనకి ఇంకా పిచ్చి. అందుకే నా జోలికి ఎవరు రావద్దంటాను. ఆయన చూస్తున్నాడు, నన్నే చూస్తున్నాడు, నా కోసమే చూస్తున్నాడు. మీలో ప్రతి ఒక్కరూ మీ కన్న తండ్రికి ఎంత దగ్గర అవడానికి ప్రయత్నిస్తే మీదేనరా పరలోకం. దేవుని సమాజం భూమి మీద ఈరోజు ఎవరు? మీరేనండి. క్రీస్తు సంఘం, క్రీస్తు సామ్రాజ్యం, చక్రవర్తి యేసుక్రీస్తు అధికారంలో ఉన్నవారం మనం. కన్న తండ్రి కాపుదలలో, భద్రతలో మన బ్రతుకులను భూమి మీద కొనసాగిస్తూ ఉన్నవాళ్ళం. మనకు అడ్డు లేదు, ఆటంకము లేదు, విపత్తు లేదు. హ్యాపీ లైఫ్. ఏ ప్రమాదము నీ దగ్గరికి దరిచేరదు. దేవుని సమాజం, దైవముల సమాజము. మనం దైవముల సమాజం, మనంతా దేవుళ్ళం. 82 మొదటి వచనం. మనం దేవుళ్ళం, దేవుని సంతానం, దేవుళ్ళం కదా. దయ్యాల సంతానం, దయ్యం పిల్లలు అనుకుని అనిపించుకుంటుంది లోకం. మనం ఎవరు? 82:1 కీర్తనల్లో దేవుడు అంటున్నాడు, దేవుని సమాజములో దేవుడున్నాడు, దేవుళ్ళైన మన మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. కమాన్, నువ్వే జడ్జిమెంట్ ఇస్తావు ఈయన ఆయన అంటున్నాడు. నువ్వే జడ్జిమెంట్ ఇస్తావు? వర్షం కావాలా, ఎండ కావాలా, భూగర్భ జలాలు కావాలా, భూజల జలాలు ఇంకిపోవాలా, పంటలు పండాలా వద్దా, వర్షాలు రావాలా వద్దా చెప్పు. నువ్వు చెప్తే నేను వింటానంటున్నాడు దేవుడు. దట్ ఈజ్ క్రిస్టియన్ పవర్. దేవుని కుమారులకు, దేవుని దైవాలకు ఉన్న పవర్ అదండి. మీరు ఆ పవర్ ఆపరేట్ చేసుకోవట్లేదు. ఎందుకంటే మీరు అసలు పవర్గానే మిమ్మల్ని మీరు గుర్తించుకోవటం లేదు. మీరు ఇంకైతే నిన్నెవడు బాగు చేస్తాడు, ఇక నిన్నెవడు బాగు చేయలేడు. 6 82:6 ఏమన్నాడు చూడండి, మీరు దైవములు, మీరు దైవములు, మీరందరూ ఎవరనుకుంటున్నారు? మీరు సర్వోన్నతుని దేవుని పిల్లలు. నేనన్నాను మీరు నా పిల్లలని. దేవుళ్ళం మనం,
మీరు దేవుళ్ళని నేనే అన్నానంటున్నాడు. ఆ మాట యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా 10వ అధ్యాయం యోహాను సువార్తలు అదే మళ్ళీ జ్ఞాపకం చేశాడు యూదుల మధ్య. మరే దయ్యాలరా, మీరు దయ్యాలు అయిపోయారా, మీరు దయ్యాలు కాదురా, మీరెవరో తెలుసా యూదజాతి. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనము. అందుకు యూదులు, నువ్వు మనుష్యుడు అంటున్నారు ఆయన్ని యేసుప్రభుని పట్టుకుని, నువ్వు నరుడువు, నువ్వు దేవుడువని చెప్పుకొనుచున్నావేంటి? కనుక దేవదూషణ చేసినందుకే చూసా రాళ్లతో కొట్టడానికి సిద్ధపడిపోయారట్టు ఈ మూర్ఖులు. మంచి క్రియ చేసినందుకు కాదు, యేసుతో చెప్తున్నావు నువ్వు దేవుడిని అంటున్నావు తప్పు, నువ్వు దేవుని కొడుకుని అంటున్నావు తప్పు. చూసాను యేసు ప్రభువుకు బోధ, నా పాదాల దగ్గర చదువుకొని నాకు బోధ చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది. ఏమంటావండి బాబు? అందుకు యేసు అంటున్నాడు, మీరు దైవములని నేను అంటినని 82 కీర్తనలో ధర్మశాస్త్రంలో నేను వ్రాయలేదా? లేఖనము వ్రాయబడిన మాట అబద్ధం కాదు కదా? దేవుని వాక్యం ఎవరికి వచ్చినో చదువుతున్నారా మీరు? బైబిల్ వింటున్నారా? బైబిల్ నడివి మీరు వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తున్నారా? వాళ్లే దేవుని వాక్యం ఎవరికి వచ్చానో వారే దైవములని నేను చెప్పిన ఎడలా. నేను దేవుని కుమారుడిని చెప్పినందుకు తండ్రిని ప్రసిద్ధి చేస్తున్నాను. పుట్టి యేసు మారాడు దైవంగా, వాక్యమును బట్టి మనము ఎదగాలి క్రీస్తు మార్గంలో దేవునిగా. వాక్యం ఎవ్వరికి వచ్చెనో వారు మాత్రమే దైవమని, వాక్యాన్ని ఎవరు నేర్పించురో తండ్రి ప్రేముందని తెలుసుకో నేర్చుకో. అరముందు ఉన్న తండ్రి మనసు తెలిపాడు నీకు యేసే, ఆ తండ్రి మదిలో ఈ జగతి కంటే ముందున్న మనిషి నీవే. అసలు మీరు ఎంత గొప్పవాళ్ళో మీకు అర్థం కావట్లేదురా, మరి ఎంత బైబిల్ చెప్పాలి? నేను అలా చెప్తూనే ఉంటాను, మీరు అలా చెడిపోతూనే ఉంటారు. దేవుడికి ప్రియారిటీ ఎందుకో ఇవ్వరారా మీరు? ఎందుకో దేవుణ్ణి చాలా ఈజీగా తీసుకుంటున్నారు మీరు ఆయన మాటల్ని. డాడీ అలాగే అంటాడులే పర్వాలేదని వద్దర్రా, అది మీ జీవానికి ప్రమాదకరమైంది. నువ్వు మారకపోతే ఎందుకురా? క్రైస్తవుడు అయిన నీవే క్రైస్తవ్యంపై క్రీస్తును ప్రేమించి విశ్వాసం లేకపోతే నువ్వు దేవుని కుమారుడు కాదు, నువ్వు దైవంగా మెలగటం లేదు, నువ్వు దేవుని కొరకు ఆలోచించటం లేదు, నీరసం అయిపోయింది దేవుడి పననగానే. మత గ్రంథం అది చీరేస్తానని అందుకు ఎవడైనా బైబిల్ జోలికొస్తే చీరేస్తానన్నాను. నీకేంటా తెలుసు హిస్టరీ? నువ్వు హిస్టోరియన్వా? నువ్వు చరిత్రకారుడువా? నా ముందు నిలవలేవురా నువ్వు. నాకు తెలిసిన ప్రపంచ మానవ జాతి చరిత్ర నీకు తెలీదురా. నా తండ్రి నాకు ఇచ్చిన కత్తి, పదును పెట్టి ఇచ్చిన రెండంచుల వాడి అయిన ప్రతి కత్తికి జవాబురా. నా చేతిలో ఉన్న 66 పుస్తకాల కత్తి తీస్తే నిలబడవు నువ్వు, తెగిపోతావు. కానీ ఎదుర్కోవటంలో అన్యాయంగా మనం కూడా అడుగు వేశామో మనల్ని కూడా దేవుడు ఊరుకోడు, విడిచిపెట్టడు.